శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిశాస్త్రపరంగా మనకి ఎన్నో ఇబ్బందులు చూస్తుంటున్నాం. మనం లాస్ట్ ఇయర్ కూడా చూస్తాం, షష్టగ్రహ కోటి ప్రభావం వల్ల మొత్తం దేశం అంతా అలకలోలు అవడం, విశ్వం అంతా కూడా ఒక రకమైన ప్రకృతిలో మార్పులు రావడం, ప్రకృతిలో వచ్చే మార్పు వలన ప్రజల్లోని చైతన్యంలో మార్పు రావడం, ఆరోగ్యంలో ఇబ్బంది కలగడం, ఇవన్నీ మనం లాస్ట్ డిసెంబర్ 26 నుండి చూస్తున్నాం. ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి పడిందో, తర్వాత గ్రహణం పడింది, దాని కాంబినేషన్స్, తర్వాత ఆ గురువు యొక్క ప్రభావము అనుకోండి, కేతు యొక్క గురుకేతులు కలయిక వలన అనుకోండి, అంటే వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనే కాంబినేషన్స్లో మనకి జరిగింది. అప్పుడు మనం హెచ్చరించాం, చాలామంది దాని గురించి ఆలోచించారు, కానీ ఆలోచించే సమయానికల్లా ఆల్మోస్ట్ ఇది మనం ఆపే పరిస్థితులు మనం ఎక్కడా కనిపించాం. జ్యోతిశాస్త్రం కూడా చెప్తున్నాండి, జరగబోయేది చెప్పగలుగుతాం, కానీ ఆపే పరిస్థితి మాత్రం జ్యోతిశాస్త్రం చేతిలో లేనే లేదు. జరగవలసింది ప్రకృతిలో జరగవలసిన మార్పులు అంతా జరుగుతూనే ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మళ్ళీ షష్టగ్రహ కూటమి వచ్చింది కదా అని చెప్పి మన వాళ్ళు ఇప్పుడు దానివల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతున్నాయేమో అని చెప్పి ఒక భయంకరంగా ఈ జ్యోతిశాస్త్రంలో దాని గురించి వివరంగా మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నారు, నాకున్న పరిజ్ఞానంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మేష రాశి, వృషభ రాశి, మిథున రాశి వారి గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ మేష రాశి, వృషభ రాశి, మిథున రాశి అనేసి అక్కడ మనకి ఏంటంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగసర, ఆరుద్ర, పునరస నక్షత్రం, ఈ ఆరు నక్షత్రాలు కనబడుతున్నాయండి. ఈ ఆరు నక్షత్రాల వాళ్ళకి మొట్టమొదటి ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం మనం తీసుకున్నా అంటే మేషరాశి వారు తీసుకుంటే ఇది కూడా మేషరాశి నెంబర్ 1 మేషరాశిని తీసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుంది అంటే దశమ క్షేత్రంలో జరుగుతుంది. వీళ్ళకి దశమ క్షేత్రం అని అంటే ఏంటి, ఇక్కడ నుండి మనం రాసుకుంటే వెళ్తే వెన్ యూ కమ్ లైక్ దిస్ ఆల్మోస్ట్ మన ఒక యారో వేసుకుంటూ వచ్చామంటే ఆల్మోస్ట్ కంటిన్యూషన్ అనమాట. ఇలాగ మనగానే వచ్చామంటే ఆల్మోస్ట్ ఇది దశమ క్షేత్రం అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మకరం. ఈ పార్ట్లో జరుగుతుంది. మకర రాశిలో జరుగుతుంటే మకర రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి అన్నది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను. ఇలా చూసినా సరే ఇక్కడ మనకు రవి కనిపిస్తున్నాడు, తర్వాత గురుడు కనిపిస్తున్నాడు, తర్వాత మనకు శని కనిపిస్తున్నాడు, శుక్రుడు కనిపిస్తున్నాడు, అలాగే బుధుడు ఉంటాడు ఇక్కడ, ప్లస్ చంద్రుడు కనిపిస్తున్నాడు. సో ఇక్కడ మొత్తం 6 గ్రహాలు ఉన్నాయండి. ఈ 6 గ్రహాలు ఎప్పుడు వస్తున్నాయి, ఇక్కడ 10వ తారీఖు వస్తున్నాయి, 10th February వస్తుంది. అదొక చంద్రుడు మాత్రం 2.5 డేస్ వెళ్ళిపోతాడు, అంటే 13 కల్లా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. అంటే 13 కల్లా మనకేం కనబడుతుందంటే 5 గ్రహాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 6 గ్రహాల యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అన్నప్పుడు మన మేషరాశిలో ఒక అద్భుతమైన గ్రహం ఒకటి ఉందండి, అదేంటంటే కుజుడు. ఈ కుజుడు అనేవాడు మేషరాశిలో ఉన్నాడు, స్వక్షేత్రంలో బలం ఉన్నాడు. అంటే మేషరాశి వారికి అక్కడ కుజుడు ఉండడం అనేది ఒక అద్భుతమైన కుజబలం లాంటిది అనమాట. అంటే వాళ్ళు నిర్ణయం ఏమైనా తీసుకున్నారంటే అది స్ట్రాంగ్ విల్ పవర్తో కానీ తీసుకోగలిగితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. కుజుడు అనేవాడు ఇదే రైట్ టైం అని చెప్తూ వాడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి చేసే మార్గం అంతా చూపిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో 10th హౌస్లో షష్టగ్రహం కూడా వచ్చింది కదా అని చెప్పి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందా అంటే ఇక్కడ ఏంటండి, రాశిలో కుజుడు ఉన్నాడు, 10th హౌస్లో ఈయనకి మిత్ర గ్రహాలైనటువంటి రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, 3 గ్రహాలు కూర్చున్నాయండి. అంటే అవుట్ ఆఫ్ 6 ప్లానెట్స్లో 3 ప్లానెట్స్ ఆయన పాజిటివ్గా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ డిగ్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసినప్పుడు కూడాను ఒకదానికొన్ని వేరియేషన్ చాలా ఉండండి, మరి దగ్గర దగ్గర కూడా ఏం లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో 6 గ్రహాలు అక్కడ ఉండడం వలన 6లో 3 అక్కడ ఉన్నాయి పాజిటివ్గా దశమక్షేత్రాన్ని సపోర్ట్ చేస్తూ కనబడుతున్నాయి. అలాగే 1 లగ్నంలో ఉంది, 4 గ్రహాలు ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మేషరాశి వారికి 10th హౌస్ అంటే ప్రొఫెషనల్ ప్లేసెస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, అలాగే మీరు కాంట్రాక్ట్ వర్క్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఏదైనా వ్యాపార వ్యవహారం అనుకోండి, కాంక్రీట్గా ఇక్కడ ఉన్న 6 గ్రహాల కలయిక వల్ల ఏమైనా నిర్ణయం తీసుకోగలిగితే చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అంటే మెయిన్గా కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది దీని మీద. కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 6 గ్రహాల కూటమి ప్రభావం అది పెద్దవానికి ఎఫెక్ట్ ఏం కాదండి. అయితే ఒకటి మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ గురుడు కూడా ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి గురుడు కూడా అక్కడ ఉన్నాడు, లక్ ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇటువంటి టైంలోని మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ రాహు 2nd హౌస్లో కూర్చున్నాడు, ఇంకే రాహు 2nd హౌస్లో కూర్చున్నాడు, అలాగే కేతు మనం చూసుకునేసరికి ఆల్మోస్ట్ 8th హౌస్లో కూర్చున్నాడు. సో ప్రొఫెషనల్గా ఒక స్ట్రాంగ్ అవ్వడానికి అక్కడ గురువు యొక్క బలాన్ని మనం తీసుకోవడం ప్రయత్నించాలి. అందులో మార్గంగానే మేధా దక్షిణాభూతి మంత్రాన్ని సాధన చేసుకోగలిగితే ఎప్పుడు చేయాలి, ఇదంతా 10వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్యకాలంలోని మెడిటేషన్ కానీ చేయడం ప్రయత్నం చేస్తే మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది, ఆ బలంతో ముందుకు వెళ్తుంటే మీకు సక్సెస్ఫుల్ వెళ్తుంది. అంతే తప్ప ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి వలన ప్రకృతి వైపరీత్యాలు కానీ విపరీత వైపరీత్యాలు కానీ ఏమీ జరిగే అవకాశం లేదు. ఇంతకుముందు జరిగిన దానికి ఒక కాంబినేషన్ ఉంది, దాంట్లో క్యాలిక్యులేషన్ ఉంది, ఇప్పుడు దాంట్లో కూడా ఒక కాంబినేషన్, ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్స్లో మాత్రం మనకు నష్టాన్ని చేసే పరిస్థితి అయితే ఏమి కనిపించట్లేదు మేషరాశి వారికి. అంటే దయచేసి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడంటే
మేషరాశి వారు హాయిగా చక్కగా మేధా దక్షిణామూర్తి మంత్రం చదువుకోండి, చదువుకుని మెడిటేషన్ చేయండి, నిర్ణయం తీసుకోండి, ప్రాపర్గా దక్షిణామూర్తి మంత్రం చదువుకొని చేసుకుంటే డెఫినెట్గా యువర్ 10th హౌస్ విల్ బి వెరీ గుడ్. ఓకే, కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, వాడు వేర్పిస్తాడు, ఈ పాట బాగాలేదు, సో ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. 8th హౌస్లో కేతు ఉన్నాడు కూడా, హెల్త్ వైజ్ కొంత ఏమైనా చిన్న చిరాకులు పెట్టిస్తాడు. సో దానికి షష్టగ్రహ కుటుంబకి సంబంధం లేదు. ఇంతకీ షష్టగ్రహ కుటుంబం ఎక్కడ జరుగుతోంది, ఆ భావంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది ఒక కొంచెం క్లారిటీగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేషరాశి వారు ఇబ్బంది పడకండి. అశ్విని భరణి కృతిగా నచ్చిన వాళ్ళు హ్యాపీగా మీ ప్రొఫెషనల్ ప్లేస్ని స్ట్రాంగ్ చేసుకోవడం ప్రయత్నించండి. కుజుడు కూడా మీకు తోడున్నాడు కాబట్టి సక్సెస్ ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. అలాగే మనం వృషభ రాశి వారికి వెళ్దాం. ఈ వృషభ రాశి వారి దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాండి, ఇది రెండో పాయింట్ వృషభ రాశి వారండి. ఈ వృషభ రాశిని చూసేసరికి మనకి ఏంటంటే ఇక్కడ నుండి 8th హౌస్ అవుతుంది ఇదంతా. వెన్ యూ కమ్ బ్యాక్ కాలేజ్ 9th హౌస్ అవుతుంది. ఎప్పుడైతే 9th హౌస్ ఏందో వృషభ రాశి వారికి, ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళకి భాగ్యస్థానం జరిగింది అంతా. భాగ్యస్థానంలో అనేసరికి ఏంటంటే లక్కీచ్చే ప్లేస్లోకి వచ్చినప్పుడు వృషభ రాశికి ఏమైంది, రాశిలో రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వాడు కొంత లక్ ఒక అదృష్టాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. 12 కుజుడున్నాడు, వ్యయస్థానం ఉన్నాడు. అంటే మనం అన్ని కాన్సెప్ట్స్ తీసుకోవాలండి. ఇక్కడ ఏదో ఒక 6 గ్రహాలు కూర్చున్నాయి కదా, ఏడిపించేస్తాయి, అలకొలాలు చేసేస్తారు, అది వెరీ రాంగ్ క్రాష్ అని చెప్పడానికి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను, అందుకని ఇంకేం లేదు. ఇప్పుడు వృషభంలోకి ఏమైనా 12 కుజుడున్నాడు. 12 కుజుడు ఎవడు, ఏ స్థానంలో ఏ అధిపతి ఉండడో ఒక యోగమే. కుజుడు ఎక్కడ ఉండడం మంచిదే. అలాగే రాశిలో రాహు ఉచ్చస్థితిలో బాగున్నాడు. అలాగే 7 కేతు ఉన్నాడు, పర్వాలేదు. మనకి ఎక్కడ కనబడుతుంది, 9th హౌస్లో కనిపిస్తాం. 9th హౌస్ అయితే భాగ్యస్థానంలో. భాగ్యస్థానంలో ఎవడున్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, ఈ లగ్నానికి రాజయోగం ఇచ్చేవాడు ఉన్నాడు. భాగ్యస్థానంలో ఇంకా ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు, రాశ్యాధిపతి ఉన్నాడు. భాగ్యస్థానికి ఎవడు బుధుడు ఉన్నాడు, అన్ని రకాల ధన పంచమాధిపతి ఇచ్చేవాడు భాగ్యంలో ఉన్నాడు. ధన పంచమాధిపతి భాగ్యంలో అదృష్టమే. ఈ 3 పాజిటివ్ ప్లానెట్స్ అక్కడ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ గురుడు అక్కడ ఉండి రాశిని చూస్తున్నాడు. అంటే ఏమైంది, 4 గ్రహం కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే న్యూట్రల్గా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, గురుడు ఉన్నాడు, నేను నీకు మంచి చేస్తాను, నా దృష్టి నీ మీద ఉంది, వరి అవ్వద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు వృషభరాశి వారికి. అంత చెప్పినప్పుడు 4 గ్రహాలు పాజిటివ్గా ఇక్కడ కనబడుతున్నాయి. అది కాకుండా 12 కుజుడు కూడా ఒక రకంగా పాజిటివ్గానే చేస్తాడు, లాజికల్కి చూసుకుంటే మనం. సో ఇటువంటిప్పుడు అక్కడ షష్టగ్రహ కుటుంబం వచ్చింది కదా అని చెప్పి ఏదో అయిపోతుంది అనుకోవడానికి అవకాశం ఉంది, ఏమి లేదు. నేను కొంత పాజిటివ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మొదటి నుండి కూడా అలాగే చెప్పే అలవాటు నాకు ఉంది. బట్ ఈ గ్రహ కుటుంబం వల్ల జరిగే నష్టం ఏమి ఉందా అంటే ప్రత్యేకమైన నష్టం ఏమి ఉండదు. కానీ ఒకటి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది, ఏంటంటే తండ్రి స్థానం కూడా అదే అవుతుంది, చదువుకునే స్థానం కూడా అదే ఉంటుంది, విద్యాస్థానం అంటాం, అదేవిధంగా మనకు లక్ ఇచ్చే స్థానం కూడా అది అంటాం. కాబట్టి ఈ వృషభంలో ఎవరు ఉన్నారంటే కృతిక నక్షత్రం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మనం చూస్తే రోహిణి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, అలాగే గురుసర మొదలైన పదవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి ఇక్కడ అనేసరికి, మీరు ఇక్కడ భాగ్యంలో ఉన్న గురుడు గురించి మనం మాట్లాడుకోకపోయినా మీకు విపరీత రాజ్యం వచ్చి ఉన్నాడు శనీశ్వరుడు. కాబట్టి శనికి సంబంధించిన ఏమైనా కొన్ని కార్యక్రమాలు చేసుకుని వెళ్తే కొంతవరకు ఏంటంటే రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ 3 డేస్ స్పెసిఫిక్గా, ఎందుకంటే చాలామంది భయపెట్టేశారు కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోస్ తయారు చేసి మీకు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, ఏమి వరి అవ్వకలేదు, భాగ్యం లక్ ఫేవర్ ఉంటాయి. ఇదంతా 2.5 డేస్. చంద్రుడు దాటిపోతే మళ్ళీ 5 గ్రహాలు కూటమి అయిపోతుంది. ఇక్కడ 5 గ్రహాల్లో మనకి ఏంటి, 4 గ్రహాలు పాజిటివ్గా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఇంకా మనకి నష్టం ఏముంది వృషభరాశి వారికి, 9th హౌస్లో నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైంది కదా. అక్కడ ఉన్న ప్లానెట్స్ ఏమిటంటే ఆ ప్లానెట్స్ మనకు ఎంతవరకు ఇబ్బంది పెడతాయి, నిజంగా ఇబ్బంది పెట్టే ప్లానెట్స్, ఆ ప్లేస్ మనకి ఇబ్బంది పెట్టే ప్లేసా, ఆ స్థలం మనకి ఏ భావన పాడు చేస్తుంది, ఇలా ఎన్నో లాజిక్గా ఆలోచించాలి. ఆలోచించుకుంటే మీకు ఏంటంటే నేను చెప్పేది మీకు స్పష్టంగా అర్థమైపోతున్నాను, మీరు జ్యోతిశాస్త్రం చదివేయలేదు, నేను చెప్పిన జాతకం అంటే మీకు అర్థమవుతుంది. సో వృషభరాశి వారికి అక్కడ ఉన్న 6 గ్రహాలు పుట్టడం వల్ల ఏమీ నష్టం లేదు. ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవాలండి, డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ అంతా లీడ్ అయిపోతుంది. ఈ 3 రోజులు మాత్రం మెడిటేషన్ జాగ్రత్త చేసుకోండి, ఎందుకంటే మనకు మంత్రమే శరణ్యం అన్నారు, భగవంత స్వరూపమే మంత్రం ఉన్నాం. సో మంత్రమే శరణ్యం కాబట్టి జాగ్రత్త చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ రాజయోగం కనబడుతున్నాయి. అలాగే మనం మిథున రాశి వారికి వెళ్దాం. మిథున రాశి వారి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, అఫ్కోర్స్ మిథున రాశి ఇది కనబడుతుంది, మిథున రాశి ఇది 3వ నెంబర్ అండి. ఈ 3వ నెంబర్ మిథున రాశిని వేసుకుందాం. ఇక్కడ నుండి చూసరికి మనకు అష్టమ స్థానం పడింది. అష్టమ స్థానం అనేసరికి ఏంటవుతుందంటే, ఇక్కడ మనం లాజికల్గా ఆలోచిద్దాం, ఈ పాయింట్ ఇస్ కరెక్టే. అష్టమ స్థానం అనేసరికి మనం ఏంటి, 8th హౌస్సరికి ఆల్మోస్ట్ ఇక్కడ పైన వెళ్దాం, ఒకసారి పైన వెళ్ళేసరికి ఇది 8th హౌస్ అవుతుంది. అంటే మనం లక్కీ ఇలాగ వస్తున్నాం కొన్ని కింద నుండి ఇలాగ వస్తుంది, నేను ఆరో పైన నుండి మీకు ఇచ్చాను, ఇక్కడ గీతలు ఎక్కువ ఉన్నాయి కదా అని. సో 8th హౌస్ అయితే, 8 అంటే ఆయుష్ స్థానం అంట. ఆయుష్ స్థానంలోని 6 గ్రహాలు కూటమి కదండి, దీన్ని కూడా మీరు ఎలా చెప్తారా అంట. ఆయుష్ స్థానం 6 గ్రహాలు కూర్చునే బాగానే కాదంటే, ఆయుష్ స్థానం ఆయుష్ ఎలాగుంది తెలుసుకోవడానికి ఏంటంటే, ముందు 6వ స్థానం బాగుందో లేదు చూసుకోవాలి. ఆరోగ్య స్థానం బాగుంది, ఆరోగ్యం బాగుంటే ఆయుష్ గురించి పట్టించుకోవాలి, ఆరోగ్యం బాగాలేదు అనుకోండి ఆయుష్ గురించి ఎక్కువ ఆలోచించాలి. అంటే ఆయుష్ గురించి ఏమైనా ఇబ్బంది కలగండి, మనం ఆరోగ్య స్థానం చూడాలి కదండి. ఆరోగ్య 6వ స్థానం చూస్తే అక్కడ కేతు ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో ఉన్నాడు, అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు.
వాడు ఏమైనా మొట్టమొదటి నుంచి చెప్తున్నాను అక్కడ గీత ఉన్నాడు కాబట్టి చిన్నది ఏమైనా కటింగ్ చేస్తే చేయించామని అందుకని ఇంకేం చేయాలని. సో వాడు ఆరో స్థానం నిలకడగా ఉంది కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల వలన మనకు వచ్చేది న్యూట్రల్, అంటే మరీ నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు న్యూట్రల్గా ఉంటుంది చెప్పచ్చు మనం. అక్కడ అష్టంలో ఒక శనీశ్వరుడు ఉన్నాడు, ఒక బుధుడు ఉన్నాడు, ఒక శుక్రుడు ఉన్నాడు, ముగ్గురు అక్కడ కూర్చున్నారు. శుక్రుడు షష్ఠాధిపతి అష్టమ స్థానం పొందాడు, శని అష్టమాధిపతి అష్టమ స్థానం పొందాడు, అలా లగ్న చతుర్థాధిపతి అక్కడ అష్టంలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు స్నేహితులు అక్కడ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళందరూ ముగ్గురు మనకు కాపాడడానికి అక్కడ రెడీ ఉన్నారు. ఇక మిగిలింది ఎవరంటే ఒక గురువు అనే గ్రహము, తర్వాత రవి అనే గ్రహం ఉంది. రవి అక్కడ ఉండడంలో కొంత దోషం జరుగుతుంది కాబట్టి అష్టమంలో రవి శని ఇద్దరు కలిసి ఉన్నాయి కాబట్టి కొంతవరకు తండ్రి కొడుకుల మధ్య ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, అంతకంటే ఇక్కడ కనిపించదు. తర్వాత రవి కూడా అక్కడ 14వ తారీఖు దాడిన తర్వాత 15వ తారీఖు తర్వాత అమావాస్య అయిపోతుంది, వాడు మకరంలో ప్రవేశిస్తారు. మకరం అంటే మనకు మాఘమాసం వచ్చేస్తుంది కూడా అక్కడ. ఎప్పుడైతే రవి కూడా వెళ్ళిపోయాడంటే ఆ ఇబ్బందే లేదు అక్కడ. సో ఇక్కడంటే టెయిల్ ఎండ్ టైంలో ఈ అష్టగ్రహం కూడిపోతుంది, రవి మారుతాడు, శనుడు మారుతాడు, ఈ మారే టైంలో మనకు అక్కడ జరుగుతుంది. సో దీనికి ఆ బలం వెళ్ళిపోతున్న వాడి దగ్గర అంత బలం కూడా ఉండదండి, ఇంకా డిగ్రీస్ కూడా మనం చూస్తాం కదా. సో ఉండదు అని చేత మీరు ఏంటంటే ఇక్కడ న్యూట్రల్గానే వ్యవహరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాలు బాగుంది కాబట్టి మరీ విపరీతంగా ఆయుష్గా ఇబ్బంది కలగదు. ఆరోగ్య స్థానం కొంచెం పర్వాలేదు, బాగా దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏవో తీసుకుంటే సరిపోతుంది తప్ప వేరే ఇంకే వేరే ఇబ్బంది జరగదని మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళు ఇక్కడ చేసుకోవడం నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనుక సాధన చేసుకుని కనుక ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మేజర్ ఇష్యూస్ ఏవి కనపడానికి అవకాశం లేదు. ఈ షష్ఠ గురించి పెద్దగా మీరు వరి అవ్వకలేదు, ప్రశాంతంగా ఉండండి. 12వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్యన నారాయణ అష్టాక్షరి మహామంత్రం మీకు వీలైన సమయం వీలైనంత మీకు చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా హెల్దీగా ఉంటారు, వెల్తీగా ఉంటారు, అన్ని రకాలుగా రాజమార్గం మీకు కలుగుతుంది చెప్పగలుగుతామండి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.